మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఒక స్వీట్, అది మైసూర్ పాక్. దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పంచదార, నెయ్యి. క్వాంటిటీ ఏంటంటే ఒక కప్ పంచదార తీసుకుంటే హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్ళు పోసి పంచదార వేసి కరగనివ్వాలి. ఇంకొక పాన్ తీసుకుని దాంట్లో తగినంత నెయ్యి వేసి కరగనివ్వాలి. నెయ్యి కరిగిపోయింది, ఇది నెయ్యి కూడా బాగా మరగాలి. పంచదార పాకం ఇలా కలుపుతూనే ఉండాలి, ఇది తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. తీగ పాకం వచ్చింది, ఇప్పుడు కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుతుంది. పంచదార పాకం శనగపిండి కలిసిపోయేటట్టు కలుపుకుందాం, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మరిగే నెయ్యిని పోస్తూ కలుపుకుంటూ ఉండాలి, నెయ్యి మాత్రం మరగాలి, బాగా మరగాలి. ఇలా విరిగినట్టుగా వస్తుంది, అప్పుడైతే బాగా కలుస్తున్నట్టు అర్థం. పాన్ ప్లేట్ని ఆల్రెడీ గ్రీస్ చేసుకున్నాం, దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న ప్లేట్లో మైసూర్ పాకం పోసి సర్దుకోవాలి, సమానంగా సర్దుకోవాలి. ఇవి సమానంగా సర్దుకున్న తర్వాత చాక్ తీసుకుని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మైసూర్ పాక్ ముక్కల కింద కట్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ. చల్లారిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి.